వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు వివిధ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తుంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 4 గాని గ్రూప్ 2 గాని గ్రూప్ 1 గాని పోలీసు నియామకాలు గాని టీచర్ల నియామకాల నోటిఫికేషన్లు గత దాదాపుగా 8 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల వందలాది మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు మన్నటికి మన్న ఖమ్మం జిల్లాలో మనం చూసినాం ఒక నిరుద్యోగ యువకుడు తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ పని చేసి హమాలి పని చేసుకుంటూ పీజీలు చదివిస్తే ఎస్ఐ ఉద్యోగంకు పోటీ పరీక్షలు రాసి ఒకసారి 2 మార్కులతో అవకాశం కోల్పోయి మళ్ళొకసారి పోటీ పరీక్షలకు అతను తయారవుతుంటే ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో తల్లిదండ్రులకు భారమై జీవించలేక నడుస్తున్న రైలుకు అడ్డమెల్లి నించుంటే తలకాయ తెగిపోయి పక్కన పడ్డది అదే విధంగా ఉస్మానియా యూనివర్సిటీలో మురళి అనే విద్యార్థి మలి తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఏ రోజైతే చనిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండో అదే రోజు మురళి అనే విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీలోనే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అదే విధంగా వనపర్తిలో లావణ్య అనే విద్యార్థిని ఫీజ్ రీయింబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల కుటుంబ సభ్యులకు ఆర్థిక భారము కుటుంబ సభ్యులకు భారం అవుతున్నా అనే బాధతోని దుఃఖంతోటి లావణ్య అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే వందలాది మంది విద్యార్థిని విద్యార్థుల వివరాలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద కేసీఆర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉద్య సమయంలో మీరు ఇంటికొక ఉద్యోగం ఇస్తా అన్నారు ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోయినా సరే మీరు నియమించిన పిఆర్సి చైర్మన్ బిస్వాల్ ఐఏఎస్ అధికారి ఇచ్చిన నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 1,91,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి దయచేసి ఉద్యమ సమయంలో నియామకాల నోటిఫికేషన్ ఆలస్యమైనాయి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 8 నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల 2009 నుంచి 2022 వరకు 13 సంవత్సరాలు సరైన నోటిఫికేషన్లు ఇవ్వక ఆయల్ల పట్టభద్రుడైన 21 సంవత్సరాల విద్యార్థి ఇవాళ మధ్య వయస్కులైనారు ఆయల్ల 25 సంవత్సరాలు ఉన్న విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఇవాళ 40 సంవత్సరాలకు వస్తున్నారు సగ జీవితం పూర్తయిన తాము ఆశించిన పోటీ పరీక్షల కోసం పోవడం వల్ల చదువుకున్న చదువులకు సరిపోవడం వల్ల ఉపాధి హామీ కూలీలుగా మారి వనపర్తి జిల్లా లాంటి ప్రాంతాలలో హమాలిగా మారి పీజీలు చదువుకున్న వాళ్ళు హమాలి పనిచేస్తున్నారు వీటన్నిటికీ కారణం రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ ఖాళీలు లేక కాదు 1,91,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్న కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వంలో చిత్తశుద్ధి లోపించడం వల్ల ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు నిరుద్యోగ యువకులు బజార్లలో తిరిగే పరిస్థితి వచ్చింది ఇవాళ సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గర అశోక్ నగర్ చౌరస్తాలలో ఇందిరా పార్క్ ప్రాంతంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతంలో సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో లక్షలాది మంది విద్యార్థులు అనాథలుగా మారి అటు ఊరికి పోలేక తల్లిదండ్రులకు మొహం చూపించుకోలేక ఇక్కడ బ్రతకలేక జీవోత్సవాలుగా మారి బ్రతుకుతున్నారు